ప్రేక్షకులకు నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆశ్రమ సొసైటీ వారు అందిస్తున్నటువంటి అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు అదృష్టలక్ష్మిలు అవ్వాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అలాగే మన గేమ్స్ రూల్స్ మొత్తం కూడా మీకు తెలుసు. ప్రతిరోజులాగే ఈరోజు కూడా చక్కటి రెమెడీస్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దేవి ఉపాసకులు, వాస్తు సామ్రాట్, పైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురువు గారు. నమస్కారం అండి. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిస్తారు కదా, ఈ రోజు కూడా అదే విధంగా ప్రారంభిద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మదనానంద స్వామినే నమః, శ్రీ అయిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యోన్నమః, చాముండేశ్వరీ రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ నమః. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. అన్నపూర్ణ మాతకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ హిందూ ధర్మం ప్రేక్షకులకు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు సంపూర్ణంగా ఇవ్వాలని ఆ అన్నపూర్ణాదేవిని వేడుకుంటూ కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురువుగారు, గురువుగారిని కనుక మీరు నేరుగా కలవాలనుకున్నట్లయితే, అనగా జాతకపరమైన వాస్తుపరమైన సమస్యలు ఉన్నట్లయితే మీరు సంప్రదించవలసిన నెంబర్ 9908019764. గురువుగారు, కాలర్స్ ఎంతోమంది కూడా మీరు చెప్పేటువంటి చక్కటి రెమెడీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అనురాధ గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే అండి. రెగ్యులర్ గా చూస్తున్నారా అదృష్టలక్ష్మి? లక్కీగా కాల్ కలిసింది. ఫస్ట్ లక్కీ కాలర్ కూడా మీరయ్యారు. తప్పకుండా విన్న వాళ్ళని కోరుకుందాం. గురువు గారితో మాట్లాడండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అడగండి. జై గురు దత్త. సౌభాగ్యమస్తు. చాలా ఆనందంగా ఉంది తల్లి. జై జై గురు దత్త. ఎప్పుడు అంటూ ఉండండి, మీకు జయము జరుగుతూ ఉంటుంది. మీ వ్యవహార నామము అనురాధానా? అనురాధ అండి. నక్షత్రం కూడా అదే సార్. నక్షత్రం కూడా అనురాధ నక్షత్రమే? అవును సార్. ఓకే. అంటే వృశ్చిక రాశి జాతకులు? అంటే మా వారు తెలుసుకున్నాం. ఓకే, అడగండి. మీ వారి పేరు, సమస్య ఏమిటి చెప్పండి. 1974 ఆగస్టు 20 ఉత్తర నక్షత్రం సార్, కన్యా రాశి అంటారు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే, ఆయనకి ఎట్లా ఉంది ఏంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు అదృష్టలక్ష్మి కార్యక్రమము మీరు ప్రతిరోజు చూస్తున్నారు కదా, మరి కన్యా రాశి ప్రకారం వెళ్దామా లేదా వృశ్చిక రాశి ప్రకారం వెళ్దామా? ఓకే, అంటే అదృష్టలక్ష్మి వరించాలనేటువంటి మంచి సంకల్ప బలంతో ఉన్నారు. మరి బాణం అమ్మా, సద్గురుని యొక్క అనుగ్రహం తల్లి. బాణం గుర్తు దగ్గర ఇప్పుడు ఏ రాశి ఆగి ఉన్నది చూడండి. చూడండి, ఒక మారు చూడండి. ఓకే, మౌనిక అక్కడి నుంచే ప్రారంభిద్దాం. ఎందుకంటే మొదటి కాలరు, వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు రావాలని. మరి మౌనిక గారు ప్రారంభిస్తున్నారు. అనురాధ గారు, మీకు ఇష్టమైన దైవానికి చక్కగా నమస్కరించి చూడండి, ప్రారంభించండి. ఓం నమ శివాయ. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి సదాశివుణ్ణి జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఓటమి ఎక్కడుంటాదమ్మా? అసలు ఓటమి లేదుగా. ఖచ్చితంగా ఓటమి లేదు నీకు ఈరోజు. అదృష్టలక్ష్మి కార్యక్రమంలో అటు విజయం సాధించవలసిందే. రెండవది, మీ వారి జాతకములో మంచి రోజులు రాబోతున్నాయి. ఎప్పటి నుంచి రాబోతున్నాయి నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. మరి మొదటి ఆప్షన్లో కన్యారాశి అన్నాం కదా, నాకు తెలిసి కన్యారాశి దగ్గర ఆగలేకపోవచ్చు. చూద్దాము. మేషరాశి దగ్గర ఆగింది మొదటి ఆప్షన్, కాస్త మిస్ అయిపోయారు. రెండవ ఆప్షన్లోకి వెళ్దాం.
రెండో ఆప్షన్ ఏంటి మన దాంట్లో? మీరే చెప్పండి గురువు గారు. అంటే నెంబర్ కలరా గురువు గారు? బ్లూ. బ్లూ తీసుకుందామా? సరే, కన్యారాశి కదా గురువు గారు, కన్యారాశి దగ్గర ఉన్నటువంటి బ్లూవే తీసుకుందామా? చెప్పండి సార్ గురువు గారు. కాకపోతే మీరు అంటే మీరు చెప్పారు కదమ్మా, రెండవ ఆప్షన్లో మీది ఒక అవకాశం తీసుకుందాము. మౌనిక గారు రెండవసారి ప్రారంభించండి. కన్యారాశి దగ్గర ఉన్నటువంటి బ్లూ, ఓకే, శుభం. మీ వారిది ఉత్తర నక్షత్రము, నక్షత్రాధిపతి సూర్యుడు, కన్యారాశి రాష్ట్రాధిపతి బుధుడు. వారి ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారమా? ఓకే, ఓకే. కాస్త ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలున్నా ముక్కుసూటి మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఉంటుంది, క్షణిక ఆవేశం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి, అందులో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ జాతకులకు నేను చెప్పినటువంటి చక్కటి పరిష్కారము తెలుసుకుంటారు మీరు, చివరిలో చెప్తాను. నిజంగా అనురాధ గారు ఒకసారి టీవీ చూడండి, ఎంత దగ్గరలో ఆగిపోయింది చూశారా? కదా కన్యారాశి బ్లూ కలర్ దగ్గర ఆగలే కదా. లేదమ్మా, మీరు కరెక్ట్ బాణం చూడండి, అటు కన్యారాశి లోపలికి పూర్తిగా లేదు కదా. మరి ఎలా గెలిచినట్టు, మరి ఇంకో అవకాశం తీసుకుందాం. మీరు ఎందుకు అధైర్యపడుతున్నారు? మీకు ఈరోజు ఖచ్చితంగా సదాశివుడు మిమ్మల్ని గెలిపించాలని ఆశీర్వచనం. రెండో ఆప్షన్లో కూడా చాలా దగ్గరగా శనిక గింజ పరిణామంతో మిస్ అయిపోయారు. మరి మూడో ఆప్షన్లో నెంబర్, ఏ నెంబర్ తీసుకుందాము? అంటే దీనిని బట్టి ప్రతిరోజు మీరు కార్యక్రమం చూస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి మౌనిక ఈ మధ్యకాలంలో ఆరు దగ్గర చాలా సార్లు ఆగింది. అది ఆడపడుచులకు అందరూ బాగా దాన్ని పట్టుకున్నారు. అదృష్టలక్ష్మి కార్యక్రమంలో ఆరు నంబర్ అయితే ఖచ్చితంగా గెలుస్తాం, గెలవాలని ఆలోచన చూద్దాం. మరి మూడో ఆప్షన్లో ఆరు నంబర్ తీసుకుంటున్నాము. మరి మౌనిక గారు ప్రారంభించండి. మీరు ఆరు నెంబర్ దగ్గర ఆగేటట్టుగా కాస్త చక్రం అయితే ప్రారంభించారు. మరి అనురాధ గారు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం, ఖచ్చితంగా గెలవాలి, దిగ్విజయమస్తు, ఆది దంపతుల అనుగ్రహం లభించాలి. మీ వారికి ఒక 16 బుధవారాలు గణపతి దేవాలయములో పసుపుతోటి గౌరమ్మను చేసి, దేవాలయంలోనే చేయాలి, పసుపుతోటి గౌరమ్మను చేసి గరికను ఆ స్వామివారికి, ఈ హరిద్రా గణపతికి ఇద్దరికి పూజ చేయండమ్మా. హరిద్రా గణపతికి ప్రతి బుధవారము 16 బుధవారాలు అలా చేస్తే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకు ఖచ్చితమైనటువంటి పరిష్కారము మీకు లభిస్తుంది. సరేనా? మరి ఇంత చక్కటి అంతేనమ్మా, ఎంత మనకు ఇంత పసుపు ముద్ద, ఆ ముద్ద చక్కగా రెండు తమలపాగులో పెట్టి పూజ చేసి గరికను స్వామివారి పైన వేసి హరిద్రా గణపతికి నమస్కారం చేసుకోండి. మీకు వచ్చిన శ్లోకం చదువుకోండి, ఏది రాలేదనుకోండి హరిద్రా గణపతయే నమః అనండి చాలు. హరిద్రా గణపతయే నమః, హరిద్రా గణపతయే నమః, ఇలా చేయండి. 14 బుధవారాలు మీకు అద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాలు రాబోతున్నాయి. విఘ్నేశ్వరుడు మీకు శుభం జరిగే విధంగా ఆశీర్వచనం అందజేస్తున్నాడు. మీకు అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మీకు కాలు కలిసిందంటేనే మీకు మంచి రోజులు వచ్చినట్టే. మంచి రోజులు వచ్చినాయి అంటేనే హిందూ ధర్మం ఈ యొక్క ఛానల్లో అదృష్టలక్ష్మి ప్రోగ్రాంలో కాలు కలుస్తుంది, అది మీరు గుర్తుంచుకోండి. సరేనా? అయ్యయ్యో అనురాధ గారు, మరి నేను ఇప్పటికి ఒక మాట చెప్పాలనా, మూడో అవకాశం అన్న నన్ను అడిగేది ఉండే. మరి గురువు గారు రెండవ అవకాశం బ్లూ కలర్ చెప్పాను, కనీసం దగ్గరగా వచ్చిపోయింది. మరి మూడవ అవకాశం నెంబర్ ఉంది, మరి మీరు చెప్పండి అని అడగలేకపోయారు. నీ మరి ఆరు నంబర్ అని చెప్పారు, మరి ఎక్కడ ఆగింది చూడండి, ఎంత అన్యాయం. అంతే కదా, అంటే అంత దగ్గరలో వచ్చి మిస్ అయిపోయారంటే నిజంగా నన్ను అడిగితే 7 నంబర్ చెప్తాం అనుకున్నాను. కన్యారాశికి అద్భుతమైనటువంటి మహా శక్తివంతమైనటువంటి నంబర్. మరి మౌనిక గారు మూడు ఆప్షన్లు మిస్ అయిపోయాయి, మరి చివరి ఆప్షన్ ఏమైనా ఉందా వారికి చెప్పండి. అనురాధ గారు హలో, లక్కీ ట్రిప్ కానీ క్వశ్చన్ కానీ? ఓకే అండి, అంటే రెగ్యులర్ గా చూస్తున్నారు అర్థమైపోయింది. ఇప్పుడు దేని ద్వారా వెళ్దామంటారు? క్వశ్చన్ గురువు గారు అడుగుతారు, బట్ టైం అయితే చాలా తక్కువగా ఉంటుంది మనకి. ఓకేనా అండి? ఓకే, తప్పకుండా గురువు గారితో మాట్లాడండి. అనురాధ గారు
నేను ప్రశ్న అడుగుతాను, అడిగిన వెంటనే మౌనిక గారు మీకు సమయం ఇస్తారు. ఆ సమయం అంటే నిమిషాలు గంటలు కాదండి, సెకండ్స్ ఏ ఇస్తారు. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి, శివుడు, లక్ష్మీదేవి. అదేంటండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఇష్టం ఉండాలి, లేదా శివుడు పార్వతిని ఇష్టం ఉండాలి, ఒకటి అటు. ఓకే ఓకే, శుభం జరగాలి. మరి లక్ష్మీదేవి సదాశివుడు కాబట్టి ఈ ఈ ఇద్దరిట్లలో శివుడికి సంబంధించిన ప్రశ్న అడగాలనా, లక్ష్మీదేవికి సంబంధించిన ప్రశ్న అడగాలనా చెప్పండి. అవునమ్మా, ఆ రెండు ప్రశ్నలలో మీకు ఏది తెలుసో అదే అడుగుతాను. మీరు అడగండి. లక్ష్మీదేవిది అడగాలనా? ఓకే, లక్ష్మీదేవి తండ్రి ఎవరో చెప్పండి. అనురాధ గారు, టైం స్టార్ట్ అవుతుంది. హలో హలో, కొంచెం పుట్టిన నక్షత్రం తెలుసు కాబట్టే నేను చెప్పలేదు. ఎందు గురించి అంటే అదృష్ట లక్ష్మి కార్యక్రమం మనం చాలా సార్లు చెప్పాము కాబట్టి అమ్మగారు చక్కగా అడుగుదనుకుంది కాబట్టి దానికి క్లూ కూడా ఇవ్వలేమమ్మా. మీరు సమయం స్టార్ట్ చేయండి. అనురాధ గారు, నేను 5 కౌంట్ చేస్తున్నాను, త్వరగా ఆన్సర్ చెప్పేసేయండి. 1, విశ్వకర్మ గురువు గారు. 2, హలో. 3, విశ్వకర్మ అండి. ఫైనల్ అండి, విశ్వకర్మ అనుకుంటున్నాను. 4 and 5, మీరు విశ్వకర్మ అని చెప్పారు కదా, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ కాదు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురువు గారు లైన్ లో ఉన్నారు. అనురాధ గారు, ఓకే, విశ్వకర్మ కదా అనుకుంటున్నావు తల్లి, మరి చూద్దామా కరెక్టే కదా. మీకు ఈ శ్లోకం వస్తుందా? ఏది? లక్ష్మీదేవిది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగదామేశ్వరీం. ఆ శ్లోకంలో ఏముంది చూడండి, సముద్ర రాజతనయాం. లక్ష్మీదేవి ఎవరు కూతురు? సముద్రుడు కూతురు. మరి మీరు ఆ పేరు చెప్పి ఇప్పుడు మరి సముద్రుడు కూతురు అంటున్నారు, అంటే మీరు గెలిచారా ఓడిపోయారా? ఇంకా చెప్పడం ఏంటి, మౌనిక గారు చెప్తారు అంతే కదా. ఎందు గురించి అంటే వారు చెప్పినటువంటి పేరు కాదు సముద్ర రాజతనయం. ఆ శ్లోకం చదివేటప్పుడు కాస్త అర్థం చేసుకోవాలండి. మామూలుగా లక్ష్మీదేవి అంతే కదమ్మా, అంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే అది రాని వాళ్ళు ఉండరు. ప్రతి స్త్రీ చిన్న పాప దగ్గర నుంచి ఆ శ్లోకం రాని వాళ్ళు ఉండరు, అంత అద్భుతమైనటువంటి శ్లోకం లక్ష్మీదేవిది. ఆ శ్లోకం పఠిస్తే చాలట, అందులోనే అర్థం ఉంది చూడండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవి వనితాం. కాబట్టి దగ్గరగా వచ్చిపోయారు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. సముద్రుడి కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవి మీకు మళ్ళీ శుభము జరిగేటట్టుగా మళ్ళీ మీకు కాల్ కలవాలని ఆశీర్వచనం. అనురాధ గారు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. గురువు గారు, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హలో, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను రామ్నగర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ పేరండి? నా పేరు స్వాతి. స్వాతి గారు, ఎందుకలా ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు, టెన్షన్గా ఉందా మీకు ఏమైనా? పర్లేదు స్వాతి గారు, హ్యాపీగా మాట్లాడేసేయండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా గురువు గారిని అడగండి. నమస్తే గురువు గారు. జై గురు దత్త. స్వాతి గారు ఆశీర్వచనం తల్లి. బాగున్నారా తల్లి? ఓకే, రామ్ నగర హైదరాబాద్ లో. అవును గురువు గారు. ఓకే, ఏం చేస్తుంటారమ్మా? నేను జాబ్ చేస్తున్నాను, ఈరోజు నాకు వీక్ ఆఫ్ దొరికింది, లైన్ కలిసింది నాకు. ఓకే తల్లి, మరి నీ నక్షత్రం ఏంటి? నాది తులారాశి, స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రము తులారాశి, మరి ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో? మరి ఇంత చక్కగా కాలు కలిసింది కదా, ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి తపనతోటి ఉన్నావు, చెప్పు. అవును గురుజీ, నేను నాకు గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నాను. ఓకే, అది వస్తుందా లేదా అని కొంచెం చెప్పారా? ఖచ్చితంగా వస్తుంది, నేను మీకు దానికి పరిష్కారం కూడా చెప్తాను. ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. మరి అదృష్ట లక్ష్మి కార్యక్రమం రోజు చూస్తున్నారా? ఆ రోజు తప్పకుండా మా మదర్ కూడా చూస్తారు, నేను కూడా
టైం ఉండేటప్పుడు చూస్తూ ఉంటాను గురుగారు. మరి రాశి డైలీ చూస్తూ ఉంటారు. రాశి చక్రం దగ్గరికి వెళ్దామా? తులారాశి కదా, బాణం గుర్తు దగ్గర ఏ రాశి ఆగాలనుకుంటున్నారు? హలో స్వాతి గారు, వింటున్నారా? తులారాశి. మరి మౌనిక గారు తులారాశి దగ్గరనే బాణం గుర్తు ఆగింది. మొదటిసారి ప్రారంభించండి, శుభం. మీరు శ్రద్ధగా వినండి, నేను చెప్పేది ఈ గవర్నమెంట్ ఉద్యోగ పరంగా అవకాశాలు ఉన్నాయి, లేవని కాదు. అందులో తులారాశి జాతకులకు రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి 64 కలల యందు నైపుణ్యత ఉన్నటువంటి మహర్జాతకులు. అందులో విద్యాయోగము సరస్వతీ యోగము తులారాశి జాతకులకు వర్తిస్తుంది. అందులో ఈ సంవత్సరం 12వ తారీఖు నుంచి మీరు అనుకున్న రీతిలో ఉద్యోగపరంగా ప్రయత్నము గనక మీరు ప్రారంభిస్తే అందులో చక్కటి విజయావకాశాలు మీకు రావడానికి చక్కటి అవకాశాలు కనబడుతున్నాయి. అందుకు పరిష్కారం కూడా మీకు చెబుతాను. అది తెలుసుకునే ముందు మరి బాణం గుర్తు దగ్గర ఏది ఆగింది అనుకుంటున్నారు మీరు? ఎంత దగ్గరలో పోయారు కదా. మరి మొదటి ఆప్షన్లో ఇంత దగ్గరగా పోయారు కాబట్టి చాలా దగ్గర నాకు తెలిసి శనగ గింజ పరిణామంలో పోయారు. బాధపడకండి. మరి రెండో ఆప్షన్ ఉంది కదా, రెండో ఆప్షన్ ఏంటి మన అదృష్ట లక్ష్మి కార్యక్రమంలో? ఏ కలర్ తీసుకుందాం చెప్పండి. లక్కీ కలర్ తెలుపు కలర్ తీసుకోండి. స్వాతి నక్షత్రం తెలుపు కలర్ అన్నా గ్రే కలర్ అన్నా ఈ రెండు కలర్లు నేను చెప్పాను, అందులో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే మౌనిక గారు, రెండవ గ్రే కలర్ అంటే తులారాశి. ఓకే, ఒకవేళ రాశివైనా తప్పకుండా ఆ కలర్ దగ్గర ఆగాలనేటువంటి మంచి సంకల్ప బలంతో ఉన్నారు. ప్రారంభించండి. మరి జాతకరీత్యా మీకు పరిష్కారం కూడా ఏమి లేదమ్మా, మీ దగ్గరలో ఉన్నటువంటి చక్కటి పరిష్కారమే. మీకు చాలా దగ్గరలో ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, లక్ష్మీ గణపతి దేవాలయము మీకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది, తెలుసు కదా. అందులో సంకష్టహర చతుర్థి పౌర్ణమి తరువాత 4వ రోజు దానిని సంకష్టహర చతుర్థి అంటే కష్టాలు పోయేటువంటి రోజు. ఆ రోజు గనక గణపతి దేవాలయములో ఉదయము నుంచి సాయంకాలం వరకు ఉపవాసముండి బూరు ఉన్న కొబ్బరికాయ గరిక రెండు తీసుకెళ్ళి స్వామివారి చరణాల దగ్గర పెట్టి మీ గోత్రము మీ పేరు మీ సమస్య స్వామివారికి చెప్పి ఆ కొబ్బరికాయను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి చాలు. మళ్ళీ 14 రోజులలోపు ఖచ్చితమైనటువంటి పరిష్కారం మీకు రావడానికి అవకాశం ఉంటుంది, సరేనా? మరి గ్రే కలర్ అడిగావు, అక్కడ ఆగలేదు, రెండు ఆప్షన్లు వెళ్ళిపోయాయి. మరి మూడో ఆప్షను నెంబర్ ఓకే. ఈ రోజు నీకు పరిష్కారం దొరికింది కదా, నేను చెప్పిన పరిష్కారం జ్ఞాపకం ఉంది కదా. మరి అదృష్ట లక్ష్మిలో గెలిస్తే గనక ఆ అందమైన చీరని ఎవరికి ఇస్తావు చెప్పు. ఓకే, అది అమ్మవారి ప్రసాదంగా ఇస్తావా? ఓకే, 5 నంబర్ తీసుకో. జై గురుదత్త, ఖచ్చితంగా గెలుస్తారు, మిమ్మల్ని సర్వేశ్వరుడు గెలిపిస్తాడు. మౌనిక గారు ప్రారంభించండి. నిజంగా మీ పేరు కూడా స్వాతి కదా, ఎప్పుడు కూడా జై గురుదత్త అని అలా పలకరిస్తూ ఉండు తల్లి, నీకు ఎప్పుడూ జయము జరుగుతూ ఉంటుంది. జై గురుదత్త అనేటువంటి పదములో అద్భుతమైనటువంటి విజయాలున్నాయి. గురువు గారికి రుణము తీర్చుకునేటువంటి పదం అది జై. గురువు గారికి జయ అంటే మనకు శుభము జరుగుతుంది కాబట్టి మరి సమస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి విధంగా. మరి మూడవ ఆప్షన్లో మా మౌనిక గారు కాస్త నిన్ను బాధ పెట్టేటట్టుగా 12 నంబర్ దగ్గర ఆపారు. ఇంకొక ఆప్షన్ ఉంది కదా గురువుగారు, 12 నంబర్. మూడు ఆప్షన్లు వెళ్ళిపోయాయి స్వాతి. 4వ ఆప్షన్లో ప్రశ్నకు వెళ్దామా? హలో స్వాతి గారు, వింటున్నారా? రాదు గురుగారు, ఈజీగా అడగండి గురుగారు. ఈజీ ఈజీ ప్రశ్న అడుగుతాను, నిజంగా మీరు చెప్పారనుకోండి మీరు సక్సెస్. ఓకేనా? అడగండి గురుగారు, ట్రై చేస్తాను. ఓకే ఓకే. మీరు ఉండేది రామ్నగర్ హైదరాబాద్ భాగ్యనగరంలో ఉంటారు అంతే కదా? ఓకే, శారదా చంద్రమౌళీశ్వరి దేవాలయం ఎక్కడ ఉంది చెప్పండి. స్వాతి గారు టైం స్టార్ట్ అవుతుంది, నేను 5 కౌంట్ చేస్తున్నానండి, త్వరగా ఆన్సర్ చెప్పేసేయండి. 1, 2,
అనుకుంటున్నారా ఫిక్సా? స్వాతి చాలా దగ్గరకు వచ్చావు, బాగా ఆలోచించుకో. ఇంకొక 3 సెకండ్ల సమయం ఉంది. మీరు 3 లెక్క పెట్టారు కదా, 2 లెక్క పెట్టారు, 3. మీరు ఓకే అంటే తీసుకుంటాను. స్వాతి గారు హలో, ఆలోచించండి. 4 అండ్ ఫైనల్ గా 5 కూడా కౌంట్ చేసేసాను. సో మీ టైం అయిపోయింది గురువు గారు, వారి టైం అయిపోయిందండి. ఇబ్బంది పెడుతున్నారు వారిని, ఇవ్వండి పాపం. మరి టైం 2-3 సెకండ్లు ఎక్కువ ఇవ్వండి. తప్పకుండా అండి. చెప్పండి. హలో, ఖచ్చితంగా అదేనా? ఓకే, తీసుకోమంటావా మరి? తీసుకోండి గురుగారు. ఓకే, అప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ గెలిచారనుకో ఏం చేస్తావు? గెలిచారంటే చాలా సంతోషంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ టెంపుల్స్ కూడా వెళ్తూ ఉంటాను గురుగారు. ఓకే, మరి ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే గనక మీరు అతి తొందరగా శారదా చంద్రమౌళీశ్వరి దేవాలయానికి ఈ రోజే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఓకే గురుగారు, తప్పకుండా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే ఓకేనా? మరి చూద్దాము అద్భుతమైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరి దేవాలయం. అది శృంగేరి సమక్షంలో ఉంటుంది, శంకర మఠం విద్యానగర్ ప్రాంతంలో ఉంటుంది. వారు చెప్పినటువంటి ఆన్సర్ అద్భుతమైనటువంటి కరెక్ట్ ఆన్సర్. చాలా అద్భుతమైనటువంటి శక్తులు. శారదాదేవి అంటే సాక్షాత్తు చదువుల తల్లి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక అంటే ఆ తల్లిని దండం పెట్టుకుంటే జ్ఞానము యశస్సు కీర్తి సద్బుద్ధి మనము చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత వస్తుంది. శారదా అమ్మవారు ఎంత దివ్యంగా అలంకరించుకుంటుంది తెలుసా అండి శంకరమఠంలో? అది చూస్తే చాలు, ఆనంద బాష్పాలే. మరి చంద్రమౌళీశ్వరుడు సాక్షాత్తు ఆ ఈశ్వరుణ్ణి చూస్తే కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి సరోవరం వెళ్ళినంత పుణ్యం వస్తుంది. మరి స్వాతి గారు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్టే. మరి వారు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తుండ్రో ఒకసారి మీ ద్వారా తెలుసు. అలాగే గురువు గారు. స్వాతి గారు హలో. హలో గురువు గారు, చాలా సంతోషం గురువు గారు, చాలా థ్యాంక్ యూ. జై జై గురుదత్త. జై జై గురుదత్త. మరి గెలిచారు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని రండి. ఓకే అండి. ఉంటాం గురువు గారు శంకర్ మఠానికి, ఇంకా శంకరా చతుర్దశికి పూజలు కూడా మాత్రం చేయిస్తూ ఉంటారు గురువు గారు. ఓకే తల్లి, శుభాభినందనలు. స్వాతి గారు, చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆశ్ర సొసైటీ వారు అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మరెన్నో బ్యూటిఫుల్ శారీస్ కూడా మీ సొంతం చేసేసుకోండి. గురువు గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. మీ పేరండి? ప్రమీలాదేవి. ప్రమీలాదేవి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? గృహిణి అండి. ఓకే అండి, రెగ్యులర్ గా చూస్తున్నారా అదృష్ట లక్ష్మి కార్యక్రమం? రోజు చూస్తానండి. ఓకే, మరి ఇంతకు ముందు మనకి ఒక కాలర్ కాల్ చేశారు కదా, వారు విన్ అయ్యారా లేదా? విన్ అయ్యారండి. ఓకే, అయితే చూస్తూ ఉన్నారు, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? ఇంట్లో పెట్టానా. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా గురువు గారిని అడగండి, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త గురువు గారు. అమ్మ ఆశీర్వచనం తల్లి. జై జై గురుదత్త. మరి ఈ రోజు ఎవరి రాశి తీసుకుంటారు? అమ్మ మీ నమస్కారాలు. గురుదత్తాత్రేయ స్వామికి వెళ్ళాలి, ఆ దత్తుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడాలి అమ్మ. మరి ఈ రోజు రాశి ఎవరు తీసుకుందాం? కన్యారాశి 6వ నంబరు బ్లూ కలర్ దగ్గర ఉంది, అంటే 3 ఒక దగ్గరనే ఉన్నాయి. మరి ప్రారంభించమంటారా? ఓకే మౌనిక, 6 నంబర్ దగ్గర ఉన్నటువంటి కన్యారాశి ప్రారంభించండి. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. గుంటూరు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కోడలు తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే, ఎవరి గురించి అమ్మ? మా కోడలండి. అమ్మగారి పేరు చెప్పండి చాలు. ప్రియాంట. ఓకే, నక్షత్రం తెలుసా? నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కోడలు గురించి? 20/12/89 అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏదన్నా ఉందేమన్నా కొంచెం మొండిగా ఉంటుంది, తెలుసుకుందామని.
ఓకే, మంచి జాతకురాలండి. అయితే మీకు ఎలాంటి శుభ ఫలితాలు రావడానికి, మీకు మంచి పరిష్కారం లభించడానికి మీకు అద్భుతమైనటువంటి ఒక నివారణ ఉపాయం చెప్తాను, అది చేయించండి. మీ కోడల విషయంలో ప్రేమ పెరుగుతుంది, అభిమానము ఆప్యాయతతోటి అనురాగముతోటి మీరు చెప్పినట్టుగా సౌభాగ్య సిరి సంపదలతోటి సౌమ్యంగా ఉంటుంది, సరేనా? ఓకే, మరి మొదటి ఆప్షన్ చూసిన తర్వాత మాట్లాడదాము. మరి మీది కన్యారాశి ఎలా అయ్యింది, మీ నక్షత్రం ఏంటి నాకు చెప్పండి. తెలియనప్పుడు మీరు కన్యారాశి అని ఎలా చెప్పారు నాకు ఇప్పుడు కావాలి. ఏం పేరు? ప్రమీలాదేవి. ప్రమీలాదేవి పేపోరారి చిత్తార్థం కన్యా, 100% వ్యవహార నామం మీద కన్యారాశి చెప్పారు, ఇప్పుడు నేను నమ్ముతున్నాను. మరి ఇప్పుడు మొదటి ఛాన్స్లోనే బాణం గుర్తు దగ్గర ఏ రాశి ఆగింది అని మీరు అనుకుంటున్నారు? చూడలేదండి నేను టీవీ, మాట్లాడుతున్నాను. ఇప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళండి, ఒక మారు వెళ్ళండి, వెళ్ళి చూడండి. దగ్గరగా పోయారు కదా మౌనిక, కనపడట్లేదండి. కనపడటం లేదా? లేదమ్మా, పక్క పంటి లైట్ గా గ్రే కలర్ దగ్గర ఆగింది కదా తల్లి, చూడండి. కన్యారాశి పైన ఆగింది అంటారు. ఓకే, మీరు ఆగింది అంటున్నారు కాబట్టి మాకు ఇక్కడ, మేము ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మాకు బాణం గుర్తు కరెక్ట్ గా ఆ కన్యారాశి తులారాశి గీత మీద ఆగినట్టు అనిపిస్తుంది. మీరు సత్యంగా చెప్తున్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న వేస్తాను, అది దానికి చెప్పండి తొందరగా, సరేనా? ఓకేనా? దశావతార టెంపుల్ అద్భుతంగా ఒక ప్రదేశములో ప్రతిష్ఠింపబడుతుంది ఎక్కడ? హలో ప్రమిళ గారు, విన్నారా? ఐడియా ఉందా మీకు ఏమైనా ఆన్సర్? లేదండి. గురుగారిని క్లూ అడగండి. క్లూ ఇవ్వండి. ఇవ్వాలా? ఇవ్వండి. ఫస్ట్ అక్షరం గు, గు అండి. తర్వాత సున్నా. విన్నారా? ఏ ప్లేస్ అనుకుంటున్నారు? అవునండి. అండి గు కాదండి, గురువు గారు చెప్తున్నారు వినండి. అమ్మా గా తర్వాత గు వస్తుందా? గా గు, గు పక్క పంటి సున్నా ఇక చెప్పిన. త్వరగా ట్రై చేయండి, ఆల్రెడీ చెప్పేశారు కదా ఒక పదం. గుంటూరండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచేనా? మరి మీకు తెలియదా? లేదండి తెలియదు. అమ్మా రేపు 22 తారీఖు 23 తారీఖు దశ అవతారాలతోటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయం గుంటూరు ఆ పట్టణంలో నిర్మించబడి దానికి ప్రతిష్ఠించడానికి కూడా మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా వస్తున్నారు. గుర్తొచ్చిందా? మరి ఇప్పుడు గెలిచారు, నేను కూడా చెప్తున్నాను. మరి ఎందుకు మర్చిపోయారు? ఖచ్చితంగా మీరు గెలిచారండి, మీరు చెప్పిన దానికి నిజం అన్నారు కాబట్టి. మరి మౌనిక కన్ఫామా? ఏది బ్లూ దగ్గర ఆగిందా కన్యారాశి దగ్గర? కన్ఫామా అండి? కన్ఫామ్. అంటే మీకు ఎక్కడ ఆయనట్టు అనిపిస్తుంది? అంటే నాకు రెండు గీతల మధ్యలో ఉన్నట్టుంది, మరి అమ్మగారు చెప్పారు కాబట్టి కన్ఫామ్. జయ గురుదత్త అండి. ప్రమిళ గారు, చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీని జాస్టర్ సొసైటీ వారు అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మరెన్నో బ్యూటిఫుల్ శారీస్ కూడా మీ సొంతం చేసేసుకోండి. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే, అనగా జాతకపరమైన వాస్తుపరమైన సమస్యలు ఉన్నట్లయితే, మీరు సంప్రదించవలసిన నెంబర్ 9908019764. గురువు గారు ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే అండి, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? రమాదేవి గారు. ఏం చేస్తూ ఉంటారు? ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా గురువు గారిని అడగండి. నమస్కారం అండి గురువు గారు. జై గురు దత్త. జై జై గురు దత్త. ఆశీర్వచనం తల్లి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరు, మీ నక్షత్రం చెప్పండి. వృషభ రాశి మేష రాశి? వృషభ రాశి. ఓకే, అయితే వృషభ రాశి జాతకులు, మరి అదృష్ట లక్ష్మీ కార్యక్రమంలో వృషభ రాశి పరంగా మనం ప్రారంభిద్దాము, ఆ తర్వాత మీరు సమస్య అడగండి, పరిష్కారం చెప్తాను.
మౌనిక గారు వృషభ రాశి, బాణం గుర్తు దగ్గర ఆగేటట్టుగా ప్రారంభించండి. జై గురు దత్త. రమాదేవి గారు అడగండి. మీ వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు వివాహమై 10 సంవత్సరాలు అవుతుంది. ఒక పాపం ఉంది గురు గారు. ఓకే, ఇప్పుడు సుపుత్రుడు కావాలని కోరికనా? శుభం. అలాగే ఉద్యోగ పరంగా అంటే గవర్నమెంట్ ఉద్యోగ పరంగానా? ఓకే, ఓకే. ఈ రెండు పరిష్కారాలకు మీకు చక్కటి నివారణ ఉపాయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. మరి ఇవి తెలుసుకునే ముందు, మరి మొదటి ఆప్షన్లో వృషభ రాశి దగ్గర ఆగలేకపోయింది, కన్యారాశి దగ్గర ఆగింది కదా, చూడండి ఎక్కడ ఆగిందమ్మా. హలో, ఎక్కడ ఆగింది చెప్పండి. రెండవ ఆప్షన్ లో కలర్ కలర్ తీసుకుందాం. ఏ కలర్? పింక్ కలర్ తీసుకోండి, బాగా కలిసి వస్తుంది. పింక్ కలర్, పింక్ కలర్. ఓకేనా? మీనరాశి దగ్గర ఉంది మౌనిక గారు, ప్రారంభించండి, శుభం జరుగుతుంది. జాతక రీత్యా మీకు సంతాన విషయములో ఒక పరిష్కారం, శ్రద్ధగా వినండి. మీరు నిజామాబాద్ ఎక్కడ ఉంటారమ్మా? బోధన్లో ఉంటారు. ఓకే, మీకు పెంటకుర్తి అనేటువంటి గ్రామం తెలుసా? మీకు దగ్గరలోనే ఉంటుంది పెంటకుర్తి. అక్కడ చాలా పురాతనమైనటువంటి ఒక సదాశివ ఆలయం ఉందమ్మా. అంటే సంతాన విషయంలో గనక ఆ గ్రామములో ఉన్నటువంటి శివాలయములో ఆరుద్రా నక్షత్రము రోజు నువ్వు ఉపవాసం ఉండి సాయంకాలం సమయములో గనక ఆ సదాశివుడికి పాలతోటి మాత్రమే అభిషేకము చేసి మారెడు దళాలతోటి అర్చన చేయి, నీకు వరము చేస్తుంది. దత్తుడు వచ్చేసినట్టే మీ ఇంటికి. హలో, వింటున్నారా? పెంటకుర్తి, సరేనా? మరి రెండో ఆప్షన్ కదా అండి మనం ఇంతవరకు. అవునండి, కలర్ పింక్ కలర్ చెప్పండి. పింక్ కలర్, ఇంత దగ్గర పోయారండి. పింక్ కలర్ అంటే మూడో ఆప్షన్. నెంబర్ ఏ నెంబర్ తీసుకుందాము రమాదేవి గారు? హలో రమాదేవి గారు, నెంబర్ చెప్పండి. ఏ నెంబర్ తీసుకుందాం? పంచభూతాల సాక్షిగా 5 నంబరే తీసుకుందాం. ఓకే మౌనిక గారు, మూడో ఆప్షన్, రెండు వెళ్ళిపోయాయండి. మూడో ఆప్షన్లో వారు గెలిచేటట్టుగా ప్రయత్నం చేయండి, ప్రారంభించండి. జై గురుదత్త. ఇప్పుడు మీకు బోధన అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదమ్మా. సంతాన విషయంలో ఆ పరిష్కారం మీకు దగ్గరలోనే, నాకు తెలిసి 10-12 కిలోమీటర్లు ఉంటుందమ్మా. అంతే, ఖచ్చితంగా సోమవారం వెళ్ళండి. ఆరుద్రా నక్షత్రం మీకు మీకు మీ కోరిక నెరవేరినట్టే. అలాగే సోమవారం ఆరుద్రా నక్షత్రం అంటే చాలా కష్టంగా వస్తుంది. ఆరుద్రా నక్షత్రం వచ్చినప్పుడే వెళ్ళండి. ఆ రోజు ఏ వారం వచ్చినా పర్వాలేదు. అయ్యయ్యో, 2 నంబర్ దగ్గర మా మౌనిక గారు ఆపేశారు. రమాదేవి గారు, సత్సంతాన యోగ్యత ఫల సిద్ధిరస్తు, అలాగే ఉద్యోగ ప్రాప్తిరస్తు. మరి మూడు అవకాశాలను మిస్ అయిపోయారు. మరి ఇప్పుడు ఏం చేద్దాము? మరి మౌనిక అడగండి. హలో, లక్కీడీప్ ద్వారా వెళ్దామంటారా లేదంటే క్వశ్చన్ ద్వారా వెళ్దామంటారా? క్వశ్చన్ ద్వారానే వెళ్దామంటారా? ఓకే అండి, ఆన్సర్ అయితే చాలా త్వరగా చెప్పాల్సి ఉంటుంది. గురువు గారితో మాట్లాడండి. ఓకే ఓకే తల్లి, 5 సెకండ్లలో ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఈజీగా అడుగుతాను, ఈజీగా అంటే ఈజీగా అడుగుతాను. నిత్య సుమంగళి అనేటువంటి పేరు మన 33 కోట్ల దేవతలలో, స్త్రీ దేవతలలో ఎప్పుడూ నిత్య సుమంగళిగా ఉంటుంది. ఆ తల్లి పేరు చెప్పండి. విన్నారా అండి? ఓకే అండి, టైం స్టార్ట్ అవుతుంది. మీరు ఒక ఆన్సర్ ఫిక్స్ చేసేయండి. ఒకటి, రమాదేవి గారు. 2, లలితాదేవి. 3, 4. దగ్గరగా వచ్చారు ఇప్పుడు. లలితాదేవియా, పార్వతీదేవా, ఏది తీసుకోమంటారు? 4 కౌంట్ చేశానండి, ఇంకొకటే ఉంది. సర్వమంగళ దేవి అంటారు, సర్వమంగళ దేవి.
ఫిక్స్ అండి. చాలా దగ్గరగా వచ్చారు మీరు ఇప్పుడు లలితాదేవి అన్నారు కదా, మరి ఎందుకు తీసుకుంటలేరు అవకాశం చూడండి. ఓకే, 5 ఫైనల్ గా టైం అయిపోయింది, ఇప్పుడు మీరు ఒక ఆన్సర్ ఫిక్స్ చేస్తారా? ఏది ఫిక్స్ చేయాలి అడగండి. ఏది ఫిక్స్ చేయమంటున్నారు? పార్వతీదేవి. ఓకే అండి, ఒకసారి ఆలోచించుకోండి, ఇంకొకసారి ఆలోచించుకోండి, ఖచ్చితంగా ఫైనల్ అంటే ఇచ్చేసేయండి. ఫైనలా? అయ్యయ్యో అయ్యయ్యో, ఏమనుకుంటున్నారు మీ మనసులో? అప్పటికి 3 ఆప్షన్లో మిస్ అయిపోయారమ్మా, మరి 4 ఆప్షన్లో ఈజీ క్వశ్చన్ అన్నారు, మరి ఆ ఈజీ క్వశ్చన్ అన్నప్పుడు కూడా మీకు అవకాశం ఇద్దామంటే మీరు అలా వచ్చినట్టే వచ్చి దగ్గర దాకా వచ్చి ఆ పేరు చెప్పి కూడా మళ్ళీ ఖచ్చితంగా అది తీసుకో, ఖచ్చితంగా అది తీసుకోమని మరి అంత ఎందుకు అలా చెప్పారు? మరి ఇప్పుడు చెప్తే ఎలా అండి? అప్పటికి మా మౌనిక అంటేనే ఉంది, ఆలోచించుకోండి, ఫిక్స్ చేయండి. అందుగురించి కాస్త ఓకే, మరి ఇప్పుడు ఆన్సర్ ఏది కరెక్ట్ చూద్దామా? ఓకే, బాధపడుతున్నావా రమాదేవి గారు? మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అమ్మా, లైన్లో ఉండండి, కరెక్టా కాదా చెప్పేస్తాను. అద్భుతమైనటువంటి తల్లి, ఆది పరాశక్తి, అమ్మలగన్న ఎమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఆర్యా దాక్షాయణి చైవ గిరిజా మేనకాత్మజ అన్నారు. ఈ ప్రపంచములో 33 కోట్ల దేవతలలో స్త్రీ దేవతలు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అంతమందికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ అయినటువంటి ఆ తల్లి ఎప్పుడూ నిత్యము సుమంగళిగా ఉంటుందట. నిత్యము సుమంగళిగా, నిత్య సుమంగళి అనేటువంటి పేరు నిజంగా లలితాదేవ పార్వతీదేవ అన్న సందిగ్ధంలో రమాదేవి గారు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా కాస్త టెన్షన్లో ఉంది. రమాదేవి గారు టెన్షన్లో ఉన్నారా? టెన్షన్లో ఉన్నావా? ఇంకా ఆన్సర్ చెప్పి ఇంకా చెప్తలేడు గురువు గారు అన్నాడు అనేటువంటి టెన్షన్లో ఉన్నావా? అంత అంత అద్భుతమైనటువంటి ఆదిశక్తి, అపురూపమైనటువంటి సౌందర్యవతి, ఆ తల్లి పేరే పార్వతీదేవి. విన్నారా? ఆ తల్లి పేరే పార్వతీదేవి. మనం కాస్త కన్ఫ్యూజ్ చేసినా కూడా మళ్ళీ లలితాదేవి చెప్తదేమో అని అనుకున్నాను, కానీ చాలా గట్టిగా ఎలాగైనా సరే నేను ఓడిపోయినా సరే పార్వతీదేవే చెప్దామని చెప్పింది చూడు, 100% సక్సెస్ అమ్మా. జై గురుదత్త. గురువు గారు తననే కాదు మా అందరినీ కూడా టెన్షన్ పెట్టేశారు మీరు. అనురాధ గారు, చాముండేశ్వరి సేవా సమితి వారి, శ్రీని జాస్ప్రస్ సొసైటీ వారు అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ సారీ మీ సొంతం చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మరెన్నో బ్యూటిఫుల్ సారీస్ కూడా మీ సొంతం చేసేసుకోండి. గురువు గారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, కాల్ కట్ అయిపోయినట్టుగా ఉంది గురువు గారు. మరి ఎంతోమంది కాలర్స్ ఎక్కడెక్కడి నుండో కాల్ చేస్తూ ఉంటారు కదండి, మరి వారందరికీ మీరు చక్కటి రెమెడీస్ అంటే వారికి అందుబాటులో ఉండేవి దగ్గరవి చెప్తూ ఉంటారు, అంటే ఇన్ని ప్రదేశాలు మీకు ఎలా సాధ్యమవుతుంది గురువు గారు? అంటే ఈ భారతావని మన 300 దేశాలు అనుకుందాం, ప్రపంచ దేశాలు 300 దేశాలలో ఎన్నో లక్షల కోట్ల మంది జన్మించి ఉన్నారు. వాళ్ళందరూ ఒక దిక్కు ఉంటే ఒక భారతదేశము, ఒక భారతదేశము ఎంత గొప్పదంటే అలెగ్జాండర్ కూడా ఒక్కసారి ఈ భూమి మీద కాలు మోపి ఈ మట్టికి దండం పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉండే, అంటే అటువంటి మహానుభావులే. అలెగ్జాండర్ అనేది ప్రపంచాన్ని జయించిన వాడు, ప్రపంచముతోటి గెలిచినటువంటి వాడు, అంత పెద్ద మహానుభావుడే. ఒకసారైనా ఈ భారతావనిలో ఈ యొక్క గడ్డ పైన పాదము మోపి ఆ భూమికి నమస్కారం చేయాలనేటువంటి తపన వారికి కలిగింది, ప్రపంచాన్ని జయించిన వాడు. అటువంటి ఈ భరతభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, పండితులు, పామరులు, సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు, పుణ్యాత్ములు, దానము, ధర్మము, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగముతో పాటు 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 54 బ్రహ్మాండ శక్తిపీఠాలు, ఇతిహాస పురాణాలు, 18 పురాణాలు, 33 కోట్ల దేవతలు,
ఉన్నది ఒక 300 దేశాలలో ఏ దేశము? భారతదేశం. భారతదేశము. మరి ఈ భారతదేశంలో మానవుడు జన్మ 84 లక్షల జీవరాశులల్లో ఒక జన్మ. మళ్ళీ వస్తుందా లేదా గ్యారంటీ లేదు కదా. మరి ఈ శరీరము భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం, శివుడి ఆజ్ఞ ఇదంతే. శివుడి ఆజ్ఞ, శివుడి దయ, సదాశివుడి అనుగ్రహం ఉంటేనే ఈరోజు ఇక్కడ కూర్చుండగలిగినాం. ఆయన ఆజ్ఞ లేదనుకో ఒక క్షణంలో మాయం కావచ్చు ఎవరైనా సరే, అంతే కదా. కాబట్టి అటువంటి ఈ పుణ్యభూమిలో ప్రతి ఒక్కరూ నేను ఇన్ని కోట్లు సంపాదించుకున్నాను, నేను ఇన్ని ఆభరణాలు కొనుక్కున్నాను, నేను ఇన్ని పట్టు చీరలు కొనుక్కున్నాను, ఇవి మనెంబడు రావండి. మనెంబడి చే 3 మాత్రం వస్తాయండి మౌనిక గారు, 3 ఖచ్చితంగా మీరు కూడా బాగా వినాలి. ఇది 1, మనము చేసుకున్న పుణ్యము. 2, మనము చేసిన దానము. 3, మనము చేసిన పాపము. ఈ 3 వదిలిపెట్టేయండి. నేను మిగతా వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టిపోతారు సమయం వచ్చిందనుకోండి, కానీ ఈ 3 మాత్రము. చివరికి నీ శరీరంలో ఉన్న ఆత్మ కూడా నిన్ను విడిపోతుంది, కానీ ఈ 3 మాత్రం నీ ఎంబడుస్తాయి. చేసిన పుణ్యము, చేసిన దానము, చేసిన పాపము. కాబట్టి ఈ కలియుగములో మానవుడి శరీరం ప్రసాదం ఉన్నంత వరకు, భగవంతుడి అనుగ్రహం వరకు మన శరీరం ఎప్పటివరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవాలయాన్ని దర్శించుకునేటువంటి మహద్భాగ్యము ప్రతి ఒక్కరికి ఉంది. వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు. నేను ఖాళీ సమయంలో ఏం చేస్తానంటే అన్ని దేవాలయాలకు వెళ్ళి ఓ నమస్కారం చేసి అక్కడ చరిత్ర చెప్పి తెలుసుకొని, సరే అందరూ వెళ్ళలేని ఎడల కనీసం ఇలా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానన్నా మనం చెబుతూ ఉంటే వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ భారతదేశంలో ఏ పుణ్యతీర్థం వెళ్ళినా కూడా ఏదో ఒక గొప్ప చరిత్ర అండి. వెళితే కానీ తెలియదే, వెళ్ళాలి. కాబట్టి భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. ఎందుకోసము? సీరియల్స్ చూడమన, నాటికలు చూడమన కాదు కదా. 8 గంటలు పడుకో, 8 గంటలు చక్కగా ఉద్యోగరీత్యా విధులు నిర్వహించు, మిగతా 8 గంటలు 4 గంటలు కుటుంబం కోసం తీ, మిగతా 4 గంటలు దేవుడి కోసం అవుతుంది. అప్పుడు నీ కుటుంబంలో కష్టాలు ఎందుకు వస్తాయండి? 6 లక్షల కిలోమీటర్ల దూరం పారిపోవు కదా. అలా ఆ దేవుడి అనుగ్రహంతో, ఆ గురువు అనుగ్రహంతో భారతదేశ యాత్ర మొత్తము కూడా తిరిగేటువంటి అవకాశము ఆ దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే గురువు గారు, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? వేదశ్రీ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా గురువు గారిని అడగండి, మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. నమస్కారం గురుజీ. ఆశీర్వచనం తల్లి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్. ఇంతకు ముందు కాలర్ కూడా నిజామాబాదే కదా, రమాదేవి బోధన్. మీది నిజామాబాద్ లో సుభాష్ నగర్. ఇప్పుడు ఏ రాశి ప్రకారం వెళ్దాము? ఓకే, మౌనిక గారు మీన రాశి అంట, ప్రారంభించండి. మరి ఏమడగాలనుకున్నారమ్మా? గవర్నమెంట్ జాబా? ఏం పేరు? నానా పేరు దీపిక. గవర్నమెంట్ ఉద్యోగం రావాలి. మరి మంచి పరిష్కారం చెప్తాను, చేసుకుంటావా? 40 రోజులలో నీ ప్రయత్నంలో విజయం సాధిస్తావు. మరి మీనరాశి దగ్గర మొదటిసారి ఆగలేకపోతుంది, కన్యారాశి దగ్గర ఆగిపోయిందమ్మా. 2 ఆప్షన్లో కలర్ కదా, ఏ కలర్ తీసుకుందాము? పింక్. ఓకే, పింక్ కలర్ మీనరాశి దగ్గర ఉన్నటువంటి కలరే. ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలంటారు కదా. మరి చూడండి, ప్రయత్నం చేయండి అమ్మ. మీకు మంచి దగ్గరలో చక్కటి పరిష్కారం చెప్తాను. కామారెడ్డి మీకు 8 కిలోమీటర్లు ఉంటుంది? ఒక 30 కిలోమీటర్లు ఉంటుందా? కామారెడ్డి దగ్గర రతాల రామారెడ్డి ఉంటుంది, తెలుసా? అక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది, తెలుసా? ఆ కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అభిషేకము చేయించి కాలభైరవాష్టకం చదవమ్మ. దేవుడి గుడి ప్రదక్షిణం చేసుకుంటే ఆ కాలభైరవుని దర్శనం చేసుకొని కాలభైరవాష్టకం అని ఉంటుంది, అది చదువు. నీ ఉద్యోగము కాలభైరవుడు అలా నడిపించుకుంటూ తీసుకొచ్చేస్తాడు, సరేనా? గురుజీ, చిన్న పిల్లలు ఉన్నారు, వెళ్ళడం కొద్దిగా కష్టమైతుంది. అమ్మా, పిల్లలతో సహా వెళ్ళు తల్లి, పిల్లలతో సహా సకుటుంబ సపరివార సమేతంగా చక్కగా ఓ కారు కట్టుకొని మీ భర్తతో సహా వెళ్ళండి. నేను ఏమి చెయ్యను అంటే భగవంతుడు ఏం ఇచ్చిస్తాడమ్మా కదా. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే 50% భగవంతుడు సహకరిస్తాడు. నేను ఇప్పుడు కాశీకి వెళ్ళమంటలేను కదమ్మా. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం,
నీ ఉద్యోగానికి నీ పేరు ప్రకారం కాశీలో ఉన్న కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. నీకు పిల్లలు ఉన్నారనే చెప్పి నాకు తెలుసు కాబట్టి నీకు 30 కిలోమీటర్ల దూరం రెమెడీ చెప్పిన కదా. హలో దీపిక గారు, చెప్పండి. ఏదో అడుగుతున్నారు? మీరు ఒక్కటేసారి వెళ్ళండి, నెలకోసారి వారానికి ఒకసారి అవసరం లేదు. ఒకటేసారి వెళ్ళి కాలభైరవ అష్టకం చదవండి. మనం ఇప్పుడు వారికి ఇచ్చినటువంటి పింక్ కలర్ కదండి, మరి రెండో ఆప్షన్ లో బ్లూ కలర్ దగ్గర ఆగింది, మూడో ఆప్షన్ లో నెంబర్ చెప్పండి. ఓకే, బాణం గుర్తు ఎక్కడ ఆగిందో దానికి ఎడమ వైపు ఉన్నటువంటి నంబర్ తీసుకోండి అమ్మా. 5 నంబర్ అండి మౌనిక, 5 నంబర్ ఇస్తున్నామమ్మా. హలో దీపిక గారు, మీరు ప్రారంభించండి. శుభం జరుగుతుంది, జై గురుదత్త. మనస్ఫూర్తిగా 3వ ఆప్షన్లో కూడా మనం 5 నంబర్ కదండి ఇచ్చింది. 5 నంబర్ దగ్గర ఇంకొక 3 సార్లు తిరుగుతుందేమో నాకు తెలిసి, దగ్గరగా వస్తుంది. చూస్తున్నారా? 5 నంబర్ దాటిపోయిందండి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుందండి మౌనిక. వచ్చి 5 నంబర్ దగ్గర ఆగాలే, కానీ ఆ 5 నంబర్ దగ్గర ఆగి గెలిస్తే ఆమె ఎంత సంతోషపడుతుందో నిజంగా. చూస్తున్నారా? ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నావు చూడు, నాకు చిన్నపిల్లలు ఉన్నారు వెళ్ళలేను అని. ఎప్పుడైతే కాలభైరవుడి దగ్గరికి వెళ్తానని మనసులో అనుకున్నావా? అనుకున్నావు కదా. ఇప్పుడు బాణం గుర్తు ఎక్కడ ఆగిందో చూడు, 5 నంబర్ దగ్గర ఆగింది. అంటే ఒక్కసారి కాలభైరవుణ్ణి స్మరించుకుంటేనే గెలిపించాడు అదృష్ట లక్ష్మిలో. నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఉద్యోగం రాదా? ఇప్పుడు వెళ్తావా లేదా? మరి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారంటావా? అంతే కదా, అంటే ఇక్కడ గెలిచింది కదండి, ఇప్పుడు ఖచ్చితంగా నమ్మకం వచ్చింది. అంటే చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, కాశీనగరంలో కాలభైరవుడు ఉన్నాడు మౌనిక గారు. అందుగురించి మీకు కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం. అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు, మహా అద్భుతమైనటువంటి దేవాలయం అండి. కాలభైరవ స్వామి రథాల రామారెడ్డి కామారెడ్డి దగ్గరలో ఉంది. చాలామందికి తెలియదండి, తెలంగాణ ప్రాంతం వాళ్ళకు చాలామందికి తెలియని విషయం ఇది. ఒకసారి వెళ్ళి దర్శించుకోండి, కష్టాలు ఎందుకు పోవు చూడండి. కాబట్టి వెళ్ళి రామ్మా. జై గురుదత్త. దీపిక గారు, మరి మీరు చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆశ్రమ సొసైటీ వారు అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మరెన్నో బ్యూటిఫుల్ శారీస్ కూడా మీ సొంతం చేసుకోండి. అలాగే గురుగారు చెప్పినటువంటి రెమెడీస్ని చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందండి. గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? భాగ్యలక్ష్మి గారు, మరి చూస్తూ ఉన్నారా కార్యక్రమం మీరు? ఇంతకుముందు కాలర్ విన్నారా అండి? ఓకే అండి, పర్లేదు, గురువు గారితో మాట్లాడండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా గురువు గారిని అడగండి, మాట్లాడండి. జై గురుదత్త. నమస్తే గురువు గారు. ఆశీర్వచనం తల్లి. ఎక్కడ? షాపూర్ నగర్ దగ్గర జీడిమెట్లనా? ఓకే, హైదరాబాద్ భాగ్యనగరం చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. మరి ఎవరి రాశి తీసుకుందాం? ఓకే మౌనిక, సింహరాశి అటు ఎక్కడ ఆగిందో ప్రారంభించండి మొదటిసారి. మరి ఏమడగాలనుకుంటున్నారు? ఏమా, సమయం తక్కువ ఉంది, కాస్త స్పీడ్గా మాట్లాడండి, చివరి కాలర్ మీరు. ఓకేనా? ఆ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం చదువుకుంటుంది? ఓకే, ఎలా ఉంది చదువు ఇప్పుడు? మీరు చింతించవలసిన అవసరం లేదు. అమ్మాయి పేరు చెప్పండి. హర్షిణి. హర్షిణి, హర్షిణి, నేను ఒక రెమెడీ చెప్తాను, చేసుకుంటావా అమ్మాయి గురించి? చెప్పండి. అద్భుతమైనటువంటి జయ గురుదత్త, మీరు ఆ రెమెడీ కనుక చేస్తే ఈరోజు అదృష్ట లక్ష్మిలో కూడా మీరు గెలిచేటట్టుగా ఆశీర్వచనం ఇస్తాను, సరేనా? ఓకే, మీకు దగ్గరలోనే చెప్తా, దూరం కూడా అవసరం లేదు. మీరు జీడిమెట్లో ఉంటారు, బొద్దపల్లి ఉంది కదా, వీరభద్రస్వామి ఉన్నాడు తెలుసా మీకు? వీరభద్రస్వామి దేవాలయము యావత్తు తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప దేవాలయం. బొంతపల్లి వీరభద్రస్వామి ఎవరికన్నా అడగండి.
వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్ళి అమ్మాయి మీరు సకుటుంబ సపరివారంగా వెళ్ళి స్వామి వారికి ఔష పుష్పాలు అని ఉంటాయి, ఔష పుష్పాలు అవి దొరుకుతాయమ్మా మీకు గ్రామాలలో దొరుకుతాయి, అవి తీసుకెళ్ళి ఔష పుష్పాలు అంటే మీకు చెప్తాను. ఇప్పుడు మునక్కాయలు ఉంటాయా, ఆ దానికి సంబంధించిన పుష్పాలే అమ్మా, అలా తీసుకెళ్ళి వీరభద్రస్వామి దేవాలయంలో అర్చన చేయించి ఆ పుష్పాలు స్వామివారి దగ్గర వేయండి. అమ్మాయికి విద్యా విషయంలో చింతించవలసిన అవసరం లేదు, సరేనా? ఓకే, మీ జై గురుదత్త. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు మీరు గెలిచారనుకుంటున్నారా? హలో, చెప్పండి. ఇప్పుడు మీకు రాశి చక్రం కనబడతలేదు కదా, బాణం గుర్తు ఎక్కడ ఆగింది అనుకుంటున్నారు? అంటే ఎలా అనుకుంటారు మీరు? అలాగే ఉండండి, కాస్త తింపేస్తాం మేము. ఆగిందా? హలో హలో, ఆగిందా అమ్మ? సింహరాశి దగ్గర ఆగిందా? నిజంగా ఆగిందా? ఓకే, జై గురుదత్త. అమ్మా మీ పేరేమిటి? భాగ్యలక్ష్మి గారు, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా పంతులు గారు అనకూడదు, గురువు గారు అయ్యగారు అని పిలవాలి. బడిలో ఉన్న పాఠాలు చెప్పే పంతులు గారిని పంతులు గారు అని పిలవాలి. ఎప్పుడైనా మీ గ్రామ పురోహితులు కానీ మీకు అర్చకులు కానీ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కానీ అయ్యగారు నమస్కారం, గురువు గారు నమస్కారం అంటే మీకు మంచి ఆశీర్వచనం ఇస్తారు. ఓకే, శుభం జరుగుతుంది తల్లి, శుభాభినందనలు. భాగ్యలక్ష్మి గారు చాముండేశ్వరి సేవా సమితి వారి శ్రీనిజ ఆస్ట్రో సొసైటీ వారు అందించేటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. గురుగారు, అదేవిధంగా ప్రతిరోజు కార్యక్రమం చివరిలో మీరు ఒక చక్కటి రెమెడీని మన ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు కదా, ఈరోజు ఏ రెమెడీ తెలియజేయబోతున్నారు? ఈరోజు బుధవారం, బుధుడికి సంబంధించినటువంటి బుధవారం. వ్యాపారాలకు ఎవరైతే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బుధవారము ఈరోజు చాలా మంచి తిథి కూడా. సాయంకాలం సమయంలో అష్టమూలిక గుగ్గిలముతోటి వ్యాపార సంస్థలో ధూపము వేయాలి. ఎప్పుడు గోధూలి సమయం అంటారు తెలుసా, ఎప్పుడు తెలుసా మీకు? 6 గంటల నుంచి 7, 7.5 గంటల సమయంలో ఆ ధూపము వేసి ఒక మారు అలా ఆ వ్యాపార సంస్థలో గనక తింపితే ఈరోజు ఐశ్వర్యపరంగా లాభసాటిగా ఉంటుంది. నరదృష్టి, నరవేదన, దృష్టి దోషము, అన్ని దోషాలు తొలగిపోయి వ్యాపారము అభివృద్ధిలోకి రావటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. జై గురుదత్త. గురుగారు, మరి ప్రతిరోజు మనం కార్యక్రమం చివరిలో లక్కీ డిప్ తీస్తాం, బట్ ఈరోజు మనం లక్కీ డిప్లో అంటే పేర్లు ఏవి వేయలేదు కదా గురుగారు, నిన్నటిది ఒకటి మాత్రమే ఉంది. మరి నిన్నటిది ఉంది కాబట్టి నిన్నటి అమ్మ కూడా చూస్తూ ఉంటుంది, పాపం ఆ తల్లికి కూడా. అమ్మ నిన్నటి రోజు తీయలేకపోయాము, మరి ఈరోజు కూడా అందరూ క్వశ్చన్లకే వెళ్ళారు, 3-4 కాలర్స్ అయితే గెలిచారు. మరి మీ అదృష్టం రేపు ఉందేమో, లేటుగా అయినా లేటెస్ట్గా రేపు గెలుస్తావేమో తల్లి. జై గురుదత్త. గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియచేశారు, ధన్యవాదాలండి. అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారిని కనుక మీరు నేరుగా కలవాలనుకున్నట్లయితే, అనగా జాతకపరమైన వాస్తుపరమైన సమస్యలు ఉన్నట్లయితే, మీరు సంప్రదించవలసిన నెంబర్ 9908019764. చూశారు కదండి, ఇది వాళ్ళ అదృష్ట లక్ష్మి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం. Hindu Dharmam, a way of life.